తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో జగ్గంపేట నియోజకవర్గ శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది సేవలు అభినందనీయమని వారిని అభినందించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టే దిశగా పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేస్తున్నందుకు వారి సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ క్రమంలోనే నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా మన గోపవరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వారి ప్రాణాలకి లెక్క చేయకుండా ఈ పంచాయతీ కార్మికులు పంచాయతీ సిబ్బంది కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గోపవరం పంచాయతీని శుద్ధి శుభ్రంగా ఉంచి మన యొక్క ప్రజల యొక్క రక్షణ కొరకు నిరంతరం పనిచేస్తూ అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఈరోజు రైస్ ప్యాకెట్ కిరాణా సరుకులు కూడా ఏర్పాటు చేసి వారికి అందించాలని చెప్పి స్థానిక నాయకులు ఆదేశాలు ఇచ్చిన జారీ చేసిన మీదట ఈ రోజున మన జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపీపీ అభ్యర్థిగా ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వారి యొక్క సారథ్యంలో నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించమని మన ఎమ్మెల్యే గారు ఆదేశించినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారి తరఫున మన పంచాయతీ సిబ్బందికి ఒక్కొక్కరి చేతుల మీదుగా ఈ యొక్క కిట్టును అందజేసే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి నాయకులకి కూడా కృతజ్ఞత చెబుతూ నిరంతరం కూడా మన నాయకులు కూడా పంచాయతీ కార్మికులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అలాగే వైద్య సిబ్బందితో పాటు మన నాయకులు కూడా అప్పుడప్పుడు వారికి సహకరిస్తూ వారు అడిగినటువంటి సహాయాన్ని అందజేస్తూ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరం చేయలేకపోయినా కొంతమంది అయినా దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అది అందరికీ గుర్తింపు వస్తుంది. మన పార్టీకి ఏ ఒక్కరు చేసినా మన పార్టీ తరఫున చేసినట్టు కాబట్టి అందరం కూడా రేపటి నుంచి ఇంకా ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు ఉంటే అందరం కూడా తలలో నాలికలుగా మనందరం పనిచేసి ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రభుత్వం యొక్క ఆదేశాలని పాటిస్తూ మరి శుద్ధి శుభ్రంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి డిపార్ట్మెంటు మరి డాక్టర్లు వైద్య సిబ్బంది ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ చేతులు శుభ్రంగా చేతులు శుభ్రంగా సబ్బులతో కడుక్కుంటూ ఈ కార్యక్రమాలు సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం తప్పు చేయడానికి ప్రయత్నించవద్దు అని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా మన రక్షణ ఎదుటి వారి రక్షణ ఆలోచించి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరి సూచనలు సలహాలు ఇస్తూ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా పార్టీ నాయకులు కోరడం జరిగింది.